ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దోసకాయ అండ్ ఎగ్ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను. దానికోసమే ఒక దోసకాయ తీసుకున్నాను, 3 ఆనియన్స్ అండ్ 3 ఎగ్స్. సో దానికోసం పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు వేసాను. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోకి కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా కొంచెం వేగాలి. ఇది వేగిన తర్వాత ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేశాను. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. ఆనియన్స్ అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా కావాలి. సో ఇంతలోపు నేను దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగినవి. సో ఈ దోసకాయ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఇది వేగాలి. దోసకాయ కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇందులోకి కొంచెం పసుపు వేసాను నేను, ఆ క్లిప్ మిస్ అయింది. అలాగే తగినంత కారం ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అవి యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత అందులోకి ఒక 3 ఎగ్స్ వేసాను. ఇవి ఎగ్స్ అనేవి కొంచెం బాయిల్ అవ్వాలి, ఆ పచ్చిగా ఉన్నప్పుడే కలపకూడదు. ఇక్కడ కొంచెం బాయిల్ అయింది. సో నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఇంకొంచెం వేగాలి ఎగ్ అనేది. ఇప్పుడు మన ఎగ్ ఆల్మోస్ట్ వేగిపోయింది. సో ఇందులోకి నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు మన ఎగ్ కర్రీ రెడీ అయింది, దోసకాయ అండ్ ఎగ్ కాంబినేషన్లో. ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.